వెల్కమ్ బ్యాక్. అధికార ప్రతిపక్ష నేతలనే తేడా లేదు, కన్ను పడితే కబ్జా కావాల్సిందే. అది శిఖం భూమి అయినా చివరికి చెరువు అయినా మాయమైపోవాల్సిందే. కాదు కూడదంటే అంత చూస్తామని బెదిరింపులు. చెరువు భూములు కాజేస్తుంది ఎవరు? మంచిర్యాల జిల్లాలో ఏం జరుగుతోంది? ఆక్రమించడానికి స్థలాలు మిగలేదేమో చెరువుల మీద పడుతున్నారు కొందరు నేతలు. కొత్తగా ఏర్పడ్డ మంచిర్యాల జిల్లా కేంద్రంలో చెరువులు చూస్తుండగానే మాయమైపోతున్నాయి. సగం చెరువుల్లో నేతలు వారి అనుచరులు బాగా వేశారు. కొందరు ఫ్లాట్లేసి అమ్ముకుంటే ఇంకొందరు దర్జాగా పక్కా భవనాలు నిర్మించుకున్నారు. అధికారుల్ని బెదిరించో ప్రలోభ పెట్టో తమ పేర్ల మీద రాయించుకుంటున్నారు. రామ్ చెరువు విస్తీర్ణం రికార్డుల ప్రకారం 43 ఎకరాల 32 గుంటలుంటే అందులో కోర్టుకు 17 గుంటలు కేటాయించారు. స్వామి కార్యంతో పాటు స్వకార్యం అన్నట్లు దాదాపు 13 ఎకరాల దాకా కబ్జా చేశారనే ప్రచారం ఉంది. ఓ బీజేపీ నేత, మరో టీఆర్ఎస్ నేతతో పాటు కొందరు రియల్టర్లు కూడా తలో చేయి వేయడంతో చెరువు చిన్నబోయింది. ఇక తిలక్ నగర్ లోని 140 ఎకరాల గర్మిళ్ల చెరువు 90 ఎకరాలకు చిక్కిపోయింది. ఇద్దరు సర్పంచులు కబ్జా చేసి ఫ్లాట్లు వేశారట. మంచిర్యాలలోనే దొరవారిపల్లె చింతల చెరువు, సాయికుంట, రంగపేట, చిన్నకుంట, పెద్దకుంట, కుమ్మరికుంట చెరువుల్ని కొందరు స్వార్థపరులు చెరబట్టారు. ప్రతి ఆక్రమణ వెనుక నేతలో వారి అనుచరులో ఉండటంతో ప్రభుత్వ యంత్రాంగం చేష్టలుడిగి చూడాల్సి వస్తోందట. ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేస్తే నేతలు వారి అనుచరులు బెదిరింపులకు పాల్పడుతున్నారని సమాచారం. విషయం సీఎం పేషిదాకా వెళ్లడంతో ఆక్రమణల నిగ్గు తేల్చేందుకు యంత్రాంగం రంగంలోకి దిగింది. భూముల్ని సర్వే చేస్తే ఊరుకునేది లేదన్నట్లు కొందరు వార్నింగులిచ్చారట. అప్పటికి కలెక్టర్ ఆదేశాలతో సర్వే మొదలుపెట్టిన అధికారులు ఆక్రమణల గుట్టు విప్పే ప్రయత్నం చేశారు. దీంతో కబ్జా గ్యాంగ్ తమకు అండగా ఉన్న నేతలకు చెప్పుకోవడంతో వారు ఫోన్లలోనే కొందరు అధికారులకు హెచ్చరికలు చేశారన్న ప్రచారం జరుగుతోంది. ఉన్నతాధికారుల ఆదేశాలు అమలు చేసే పరిస్థితి లేక, భూముల లెక్కలు బయటపెట్టలేక రాజకీయ ఒత్తిళ్లతో ఓ డివిజనల్ స్థాయి అధికారి సెలవుపై వెళ్లారని సమాచారం. కొద్ది రోజుల్లోనే ఉద్యోగ విరమణ చేయబోతున్న అధికారి ఈ తలనొప్పంతా తనకెందుకని ముందే సెలవు పెట్టారని చెబుతున్నారు. అనుచరుల బెదిరింపులు, నేతల హెచ్చరికలతో చెరువుల కబ్జాపై లెక్క తేల్చాల్సిన అధికారులు ఆ పని పక్కన పెట్టారట. సర్వే ఫైల్ మూలను పడేసి హద్దులు గుర్తించే పనిని గాలికొదిరేశారనే ప్రచారం ఉందక్కడ. ఇక మందమరిలో ఏకంగా చెరువులోనే కబ్జాదారులు ఫెన్సింగ్ వేసేశారంటే వారెంతగా బరి తెగించారో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, అక్రమార్కులే కొన్ని రోజులు మినీ ట్యాంక్ బండ్ పనులకు అడ్డుపడ్డారనే ప్రచారం కూడా ఉంది. మత్స్య సంపద పెంచేందుకు ప్రభుత్వం సహకరిస్తామని చెబుతుంటే చెరువులు, కుంటల్ని ఆక్రమించడాన్ని మత్స్యకారులు తప్పుపడుతున్నారు. చెరువులే లేకుండా పోతే ఇక మత్స్య సంపద ఎలా పెరుగుతుందని అంటున్నారు. సిబ్బంది మీద తీవ్ర స్థాయిలో ఉన్న ఒత్తిళ్లను అధికారులు ఎలా తిప్పికొడతారో, చెరువుల్ని కబ్జాల చెర నుంచి ఎలా తప్పిస్తారో చూడాలి.